తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆమెతో హైదరాబాద్లో భేటీ అయి భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడించారు. అరుణ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన హామీ అమిత్ షా నుంచి లభించింది. దీంతో ఆమె కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా భాజపా నేతలు అరుణతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం నాటికి ఇవి కొలిక్కి వచ్చాయి. రాష్ట్రాల వారీగా లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ భాజపాలో చేరుతున్నట్లు అమిత్ షా చెప్పారు. అమిత్ షా, కేంద్ర మంత్రి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్ మాధవ్, మురళీధర్ రావుల సమక్షంలో డీకే అరుణ భాజపాలో చేరారు. వాస్తవంగా భాజపా తెలంగాణ లోక్సభ అభ్యర్థుల జాబితా మంగళవారం సాయంత్రమే వెలువడాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇది వాయిదా పడింది. కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల అరుణ అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల అంశంలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని, లోక్సభ అభ్యర్థిత్వాల అంశంలోనూ తన అభిప్రాయాలను పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. తాజాగా మహబూబ్నగర్, నగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థుల అంశంలో తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న భావనతో అరుణ ఉన్నారు. తాను కోరిన ఇద్దరికీ అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదని పార్టీ నేతల ముందే స్పష్టం చేశారు. తాజాగా మహబూబ్నగర్ నుంచి అరుణ పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కోరగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా తాను ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని, ఎన్నికల ఖర్చుపై పార్టీ హామీ ఇస్తే ఆలోచిస్తానని అన్నట్టు సమాచారం. దీనిపై పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ రావడంతో ఆమె కమలతీర్థం పుచ్చుకున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్పాట్ న్యూస్.